అసెంబ్లీ అట్లాగే సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచాలని అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అసెంబ్లీ బట్టి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. అసెంబ్లీ ప్రారంభం కాకముందు అంటే దాదాపు అసెంబ్లీ పునాదులు పడినప్పటి నుండి దాదాపు 180 మంది వర్కర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారిలో 26 మంది వర్కర్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయడం జరిగింది. అయినప్పటికీ 154 మంది వర్కర్లు వర్క్ పట్టు నవ్వుతూ ఉన్నా కానీ పనిచేస్తూ ఉన్నారు. అసెంబ్లీ జరిగే టైంలో గతంలో ఉన్న కాంట్రాక్టర్లు అదనంగా వర్కర్లను తెప్పించి పని చేయించేవాళ్ళు. అలాంటిది ఇక్కడ వచ్చినటువంటి కాంట్రాక్టర్ గారు అదనంగా వర్కర్లు తెప్పికపోక ఉదయాన్నే 4:30-5 గంటలకు రమ్మని చెప్పేసి సాయంత్రం పూట 6:30-7 గంటలకు కూడా పని చేయించారు. దానికి సంబంధించి కనీసం ఓటీ ఇచ్చిన పాపను కూడా పోలేదు. అట్లాగే మన సీఎం గారు అధికారులకు రాబోయే ముందు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ల మొత్తాన్ని కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేరుస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా నీటి మీద రాతలాగా ఉండే తప్ప ఆ శాతంలో రాలేదు. ఇప్పటికీ దాదాపు సెప్టెంబర్ నెల నుండి మేము పేరు నాన్నగారిని కలిసాము. పేరు నాన్నగారిని కలిసినప్పుడు అట్లాగే సీఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరినీ మీరు తీసుకుంటామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. అదే టైంలో చర్చ జరిగేటప్పుడు సీఎం గారు, పిఏ గారు భరత్రెడ్డి గారు, అట్లాగే సిఆర్డీ కమిషనర్ గారు ఉన్నారు. 154 మంది తీసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, వెంటనే 4 రోజుల్లో పని అయిపోద్దని చెప్పేసి చెప్పారు. అంటే సెప్టెంబర్లో మాట ఇచ్చారు మాకు. సెప్టెంబర్, అక్టోబర్ నెల కాదు 2 నెలలు వేసుకున్నా కానీ నవంబర్ కల్లా కూడా పని అవ్వాలా. ఎప్పటికీ జనవరి కూడా అయిపోవస్తూ ఉంది. ఇప్పటికీ కూడా మాది ఏదైతే మాట ఇచ్చారో కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్పొరేషన్ తీసుకుంటామని చెప్పేసి తీసుకోలేదు. అట్లాగే మాకు ఉద్యోగ భద్రత లేదు, అట్లాగే మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు లేవు. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచండి, ఉద్యోగ భద్రత కల్పించండి, సీఎం ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని అందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్పొరేషన్ తీసుకోమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ కూడా సక్రమంగా అమలవట్లేదు, జీతాలు కూడా నెల సక్రమంగా పడతలేదు. కాబట్టి జీతాలు సక్రమంగా పడాలని పిఎఫ్ఈఎస్ఐ ఇవ్వాలని చెప్పేసి సిఐటికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా సమస్య ఏంటంటే పిఎఫ్లు ఎస్ఐలు కూడా అంటున్నారు ఆ పిఎఫ్ కట్ అవుతుంది, మాకు ఏ విధంగా కూడా మాకు అది వర్తించట్లేదు. ఆ పిఎఫ్ కట్ అయ్యేది ఎంతవరకు కూడా మాకు కనిపించలేదు. అదే ఒకటి, మాకు సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చింది కూడా ఇంతవరకు దాని గురించి ఎవరు ఈ ప్రభుత్వం కాదులే కానీ ఇక్కడ మాపై ఉన్న అధికారులు కూడా దాని గురించి ఎవరు కూడా చర్య తీసుకొని మా తరపున ఏది చేసింది లేదు. దీనికోసమే మేము ఇక్కడ ఎంతగానో 4 నెలల నుంచిగా ఇక్కడ కష్టపడి ఎవరికి చేత అయినట్టు వాళ్ళని అధికారులను ఎంతోమందిని కలిసాం. ఎంతోమందిని కలిసినా కూడా వారు మాకు ఏది చెప్పలేదు. దీని గురించి మేము ఇక్కడ ఆందోళన చేయటం జరుగుతుంది. ఇది ఎప్పుడు చేస్తారు అనేదే మా ఆందోళన. మేము దీన్నే నమ్ముకొని మేము వాళ్ళు ఎక్కడ పని చెప్తే అక్కడ, ఏ పని చెప్తే ఆ పని, పారిశుద్ధ కార్మికంగా ఎక్కడ పని చెప్పినా పొలాల్లో రాళ్ళు వేయటానికి తీసుకెళ్లారు, అంబేద్కర్ బొమ్మ కాడ క్లీనింగ్గా పంపించారు, ఇంకా గవర్నర్ గారు గత కాంట్రాక్ట్లో గవర్నర్ గారు వచ్చేటప్పుడు రోడ్లు అమ్మటే చేయించారు. ప్రతి పనిని చేపిస్తున్నారు సార్. ఈ 154 మందిని మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్ళి చేపిస్తున్నారు, కానీ అందరికీ న్యాయం చేసే ఇక్కడ మాత్రం మాకు న్యాయం చేయటం లేదు. ఆ న్యాయం కోసం మేము అడుగుతున్నాం. మాకు పని భద్రత కావాలి, మాకు వేతనాలు పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నాము. మమ్మల్ని కాంట్రాక్ట్ అవుట్ సర్చింగ్లోకి తీసుకోమని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మా తరపున సిఐటు నిలబడి మాకు న్యాయం చేస్తారు, వాళ్ళు స్పందిస్తారు, అధికారులు కూడా స్పందిస్తారని మేము వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. మాకు ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ నిర్ణయాలు మధ్యాహ్నానికి మాకు తెలియజేస్తారని మేము ఆశతోటి ఎదురు చూస్తున్నాం సార్. సచివాలయంలో అవుట్సోర్స్ చేస్తున్నామండి, 154 మంది అండి. మరి అవుట్సోర్స్లో కల్పమానని మా పని భద్రతను గురించి అడిగామండి. మరి అడిగిన తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళాము, లెటర్ ఇచ్చాము, మరి అందరితో మాట్లాడాము, మరి పెద్ద పెద్ద అధికారులతో కూడా మాట్లాడాము. మాట్లాడిన తర్వాత సరేనమ్మా, మీకైతే న్యాయం జరిగిద్ది, మీకైతే ఆకాశంలోకి తీసుకుంటున్నాం, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి మాట్లాడారు. ఆ మాట్లాడిన దాని గురించి మేము ఇక్కడికి మళ్ళీ సీఎం గారు ఇచ్చిన లెటరు అది ఈ మిమ్మల్ని ఆకాశంలోకి తీసుకోవట్లేదని చెప్పేసి, లేదు అది ఇది అని చెప్పేసి పై పెద్ద అధికారులు కూడా అనే మాటను గురించి మేము ఈ
ధర్నా చేయాల్సి వచ్చేస్తుందండి. మరి మాకైతే న్యాయం చేయకూర్చాలని చెప్పేసి మరి 13 గ్రామాలు మధ్య తల్లి గర్భం లాంటిది సచివాలయంలో మాకు న్యాయం జరగకపోతే, ఇక్కడే న్యాయం జరగకపోతే మేము ఎక్కడికి వెళ్తే న్యాయం జరిగింది? మేము ఇంకే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? మేము ఎవరితో మాట్లాడుకోవాలి? ఫస్ట్ నుండి రాళ్లే మోసాము, ఇసుకే మోసాము, పునాదుల కాడ నుండి తిని తినక కారంతో తిని జీతాలు లేట్ అయినా కానీ, జీతాలు రాకపోయినా కానీ అప్పులు సప్పులు తెచ్చుకొని కష్టపడి బతికిన చోట న్యాయం సమకూర్చమనని అడుగుతున్నామండి.